ఎంపీ లార్డ్స్ నిధులను వాడుకున్న ఎవరే అయినా ఆ ఎంపీ లార్డ్స్ నిధులు వాడుకున్నాడట ఎంపీ ఇల్లు కట్టుకున్నా కొడుకు పెళ్లి చేసినా ఇలా ఎవరు చెప్పరు నేను ఒప్పుకుంటున్నా ఎంపీ సోయం బాపురావు సంచలన వ్యాఖ్యలు వీడియో వైరల్ కావడంతో ఖండించిన ఎంపీ మార్ఫింగ్ వీడియోతో నాపై కుట్ర చేస్తున్నారు మా పార్టీ నేతలు రమేష్ రాథోడ్ పాయల శంకర్ బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు బాపురావు ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు మరో వివాదంలో చిక్కుకున్నారు నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంపీ లాట్స్ నిధులను తన సొంత అవసరాలకు వాడుకున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ నిధులతో తాను ఇల్లు కట్టుకున్నానని కుమారుడి పెళ్లి చేశానని చెప్పారు నాలుగు రోజుల క్రితం ఆదిలాబాద్లోని తన నివాసంలో బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వీడియో వైరల్గా మారి రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది ఆ సమావేశంలో బాపురావు మాట్లాడుతూ ఎంపీ లాట్స్ నిధులు రెండో విడత 2.5 కోట్లు వచ్చినాయి వాటిని కౌన్సిలర్లకు ఎంపీటీసీలకు పనుల కోసం ఇవ్వాల్సి ఉన్నది కానీ వాటిలో కొన్ని నిధులు నేను వాడుకున్నా ఎంపీగా ఉండి ఇల్లు లేకపోతే గౌరవం ఉండదు అందుకే ఇల్లు కట్టుకున్నా కుమారుని పెళ్లి చేయాల్సి రావడంతో దానికి కూడా కొంత ఖర్చు పెట్టిండట అట్లుంటది ఏదో ఇవాళ లోకల్ లీడర్ల ముందు చెప్పిండట మరి కానీ అట్లా కూడా మరి ఎందుకు చెప్పిండో మరి ఇట్లా వాడుకోవడం కరెక్ట్ కాదు కదా సార్ మరి ఇచ్చేయి మరి తొందరగా ఉన్నదా బయట ఏమన్నా కనబడుతుందా సోయం బాపురావు ఇప్పుడు జనం పైసలు వాడుకున్నందుకు ఇప్పుడు మనం సానుభూతి వ్యక్తం చేయాలా ఇచ్చేయాలా దయచేసి